అత్యుత్తమంగా అభివృద్ధి సాధిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి మైకులు ఆపారు, పెప్పర్ స్ప్రేలు కొట్టారు, పార్లమెంట్ ద్వారాలు మూశారు, ప్రజాస్వామ్యాన్ని చంపారు, రాష్ట్రాన్ని విభజిస్తారు. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజానికి రాష్ట్రాన్ని విభజించిన పాపంలో బీజేపీ కాంగ్రెస్ కి ఎంత ప్రధాన పాత్ర ఉందో బీజేపీ కూడా అంతే ప్రధాన పాత్ర ఉంది. ఈ రెండు జాతీయ పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ ను విభజించి దక్షిణాది నుంచి తమకు ఎదురు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకోవటం ద్వారానే కుట్రపూరితంగా విభజించాయి. ఇక్కడ అలాగే మైనింగ్ సంపద ఇతరులను దోచుకోవటానికి కూడా ఉత్తరాది కంపెనీలకు ద్వారాలు తెరవటానికి ఈ రాష్ట్రాన్ని చిన్న ముక్కలు చేయటం ద్వారా చిన్న ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచవచ్చునన్న వ్యూహాత్మకంగా చేశారు. అలాగే ఉత్తరాది వారు హైదరాబాద్ మీద కన్నేసి హైదరాబాద్ లో తామరతంపరగా వచ్చి పడుతున్నారు, జనం దండులాగా వచ్చి పడుతున్నారు. అలాగే ఉత్తరాది కంపెనీలు కూడా హైదరాబాద్ మీద కన్నేసి బాంబే ఢిల్లీలో ఉన్న సమస్యలు హైదరాబాద్ లో లేకపోవటం వల్ల హైదరాబాద్ ఢిల్లీలో కాలుష్యం, బొంబాయిలో వరదలు ఉన్న విషయం తెలిసింది. హైదరాబాద్ ఇటువంటి సమస్యలు లేవు, అందువల్ల హైదరాబాద్ మీద కన్నేసి రాష్ట్రాన్ని విభజించారు. ఇప్పుడు హైదరాబాద్ ను క్రమంగా కబ్జా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉన్నాయని ప్రధాని చెప్తారు. రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి విద్వేషాలు లేవు, రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉన్నారు. నిజానికి రెండు రాష్ట్రాలు ప్రజలు కలిసి బీజేపీని కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నారు కూడా. ప్రజల మధ్య ద్వేషాలు లేని ఉన్నట్టు చూపిస్తున్నారు ప్రజల అసలు, కానీ అవి ఉన్నాయని ప్రధాని మోడీ పార్లమెంటులో రెండు సార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ఏపీఏ సహాయం చేసింది, వైఎస్ఆర్ సహాయం చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ని అశాస్త్రీయంగా విడదీశారు, నెత్తి మీద గుడ్డ వేసి ఆంధ్రులను పంపించారు, హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు, దానికి తగిన ఆర్థిక సహాయం కూడా చేయటం లేదు. రాష్ట్ర విభజనకు సహకారం అందించింది, రాష్ట్ర విభజన తర్వాత బీజేపీకి అధికారంలోకి వచ్చింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ రైల్వే డివిజన్ లేదు, పోలవరం ప్రాజెక్టు సహకరించడం లేదు, లిప్ సర్వీస్ మాత్రం విపరీతంగా చేస్తున్నది. అగర్ కాంగ్రెస్ నహోతే అంటూ అంటున్నారు, అంటే కాంగ్రెస్ రాకపోతే పాకిస్తాన్ ఇక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు బీజేపీ, అందులో అటువంటి అనుమానం లేదు. వైషమ్యాలు ఉండేవి కాదు, సిక్కుల ఊసకోత ఉండకపోయే, వంశపాలన పీడ ఉండేది కాదు, ఎమర్జెన్సీ ఉండేది కాదు, చెప్పడమే తప్ప వినే అలవాటు లేని పార్టీ, అభివృద్ధి చేయలేదు, చేయనివ్వటం లేదు అంటూ రకరకాల విమర్శలు చేశారు. మోడీ గారు మీరు చెప్పింది పాక్షిక సత్యమే, అటువంటి